చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుప్పం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం బయట కూర్చుని వ్యాపారులు, కొనుగోలుదారులు నిరసన తెలుపుతున్నారు. కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత 2 నెలలుగా అమ్మిన సైట్లకు గాను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయక తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు నేడు వ్యాపారస్తులు, కొనుగోలుదారులు నిరసన తెలియజేశారు. ఈ విషయంపై వ్యాపారస్తులు కుప్పం సబ్ రిజిస్టర్ ఆఫీసులో వివరణ కోరగా సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నాన్ అప్రూవల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు ఆపివేయడం జరిగిందన్నారు. అలా కలెక్టర్ ఏమైనా మీకు జీవో కాపీ పంపించి ఉంటే చూపించాలని కోరగా నాకు ఫోన్ ద్వారా మాత్రమే తెలియజేశారని చెప్పడం జరిగిందని, గత 2 నెలలుగా రిజిస్ట్రేషన్ ఆపివేయడంతో అప్పులు చేసి సొంత గూడు నిర్మించుకోవాలని, సైట్లు కొన్నవారు, పెళ్లిల కోసం భూములు అమ్మిన వారు వడ్డీలు భరించలేకపోతున్నామని వాపోయారు. కుప్పంలో భూములు కొన్న వ్యాపారస్తులు సైతం వడ్డీలు కట్టలేకపోతున్నామని తెలియజేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. సబ్రిజిస్టర్ అధికారులు కుప్పంలో లేఅవుట్ల పైన కొన్ని ఇష్యూ జరుగుతూ ఉంది. ఏమంటే కాబట్టి ఈ అన్అప్రూవ్ లేఅవుట్ల పైన కొన్ని రోజుల వరకు మా హైయర్ అథారిటీ రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పి ఉన్నారు. సో దానివల్ల ఒక 1 మంత్గా రిజిస్ట్రేషన్ ఆపి ఉన్నాము. మా హైయర్ అథారిటీ ఫర్దర్ ఆర్డర్ చేయంత వరకు ఈ స్టాపేజ్ అనేది ఎట్లా కొనసాగుతుంది, కొంచెం ప్రజలు కోఆపరేట్ చేయవలసిందిగా కోరడం అనేది. లేఅవుట్ల మీద స్టాపేజ్ ఉందే తప్ప అగ్రికల్చర్ ల్యాండ్ జరుగుతుంది, విలేజ్లో గ్రామ కంటాలు జరుగుతున్నాయి, మన వేకెంట్ ల్యాండ్స్, మార్టిగేజ్, లీజు, ఓన్లీ సేల్ తప్ప మిగతా అన్నీ జరుగుతున్నాయి.